క్రీస్తునందు ప్రియమైన ప్రార్థన టీవీ ప్రేక్షకులందరికీ, ప్రభువును మన రక్షకుడైన యేసు క్రీస్తు వారి ప్రశస్తమైన ఘనమైన శుభనామంలో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారండి? ఎండలు విపరీతంగా ఉన్నవి కనుక ఎండలకి అటు ఇటు వెళ్లకుండా ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి. కనుక దాన్ని గుర్తెరిగి ఎండలకి అటు ఇటు తిరగకుండా దేవుని సన్నిధి, ఈ ఎండలకి ఇంట్లో కూర్చొని దేవుని బైబిల్ పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానం చేస్తే ఎంతైనా ఇంకా మంచిది. ఇంకా ప్రార్థనతో ప్రయాణం చేస్తే ఇంకా మంచిది. మరొకసారి మీ అందరికీ ప్రభునాలకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. రండి, దేవుని సన్నిధిలో సాగిపోదాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధించేటటువంటి సర్వసత్యములను మనము ఆహ్లాదించుకుంటూ దేవుని యొక్క సన్నిధిని అనుభవిద్దాం. ఓకేనా? రండి, వాక్యపు లోతునకు ప్రయాణం చేద్దాం. ఇదిన వాక్యము పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము చదువుకుందాం. మొదటి వాక్యం, దయాళుడని మీరు రుచి చూచిన యెడల, ప్రభు దయాళుడని మీరు రుచి చూచిన యెడల, సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును సమస్తమైన కపటమును వేషధారణను వేషధారణను అసూయను అసూయను సమస్త దూషణ మాటలను సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యము వాక్యమును పాల వలన రక్షణ విషయములో వెదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కన్నులు మూయండి. మహాగణుడవైన తండ్రి, మీకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాము. ఈ ప్రశస్తమైన సమయంలో, ఈ చల్లని వేళలో మీ మెల్లనైన స్వరము మాకు వినిపించమని మా హృదయాలకు కావలసిన ఒక ఆత్మీయ శక్తిములు మాకు బయలుపరిచి మా హృదయాలను తృప్తిపరచమని, కూడి చేరి వచ్చిన బిడ్డలను బ్లెస్ చేయమని, ఈక్షిస్తున్న బిడ్డలను దీవించమని యేసు నామములు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మరొకసారి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఇక వాక్యపు లోతునకు వెళ్దాం. పేతురు గారు ప్రభు యొక్క ప్రథమ శిష్యుడు. ఆయన జీవిత సరళిలో ఆయన బహు విస్తారమైన చేపలు పట్టే జాలరి. ప్రియ దేవుని బిడ్డలారా, మనందరికీ తెలుసు. అయితే కొన్ని క్రొత్త విషయాలు ప్రభు మనతో పరిశుద్ధాత్మ దేవుడు బోధించాలి. ఓకే, అయితే పేతురు గారు తన తమ్ముడైన ఆంద్రయ ప్రభుని కనుగొన్నాము రండి అని పిలిచి ఆయన్ను తీసుకుపోయి ప్రభువుకి చూపిస్తాడు. చూసిన వెంటనే ప్రభు ఆయనతో మాట్లాడిన మాట ఏంటంటే, పేతురు, కేపా, నీవు చేపలు పట్టడం కాదు, నిన్ను మనుషులు పట్టే జాలరుగా చేస్తాను, చూసారా అనే గొప్ప ఎత్తిగా దేవుడు ఆయన్ను ఎత్తిపడుతున్నాడు. మనల్ని కూడా ఎత్తిపట్టాలంటే మన హృదయ వాంఛ ఎరిగి ఉన్న దేవుడు, ఆ పేతురు హృదయ వాంఛ వెలిగి ఎరిగి ఉన్నాడు కాబట్టి ఆయన మీద కేప గనుక, ఆయన మీద బండ గనుక, బండ మీద సంఘాన్ని స్థాపించుతాను అన్నాడు. అయితే ఆ విధంగా 3.5 సంవత్సరాలు ప్రభుతో కలిసిన విషయాలు, ఆయనతో రిలేషను, ఆయన ఎలా మాట్లాడతాడు, అద్భుతాలు ఏమేమి చేశాడు,
ఎక్కడ ఏ ప్రయాణం చేసినా ఆయన పరిశుద్ధత ఎలాగా ఉంది. ఇవన్నీ పేతురు గారు ప్రభుని ఎంబడించి కనుగొన్నాడు. 3.5 సంవత్సరాలు ఎంబడించాడు. లాస్ట్ మజిలలో కూడా ఆయన విడిచిపెట్టలేదు. బొంకనన్న బొంకాడు కానీ ప్రభుని విడిచిపెట్టలేదు. పేతురికిని ప్రభుకిని కలిగిన రిలేషను, ఆ ఆత్మీయ బంధం అటువంటిది. మనము 8 సంవత్సరాలు చర్చిలకు వెళ్తున్నాం. మనము ఆదివారం వెళ్తాం, అవసరమైతే ఇంకా వెళ్తాము. ఎన్నెన్నో కార్యక్రమాలు పెట్టాము, రమ్మంటే పరిగెత్తుకుంటూ వెళ్తాం. ఎన్ని స్థలాలకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఎన్ని సంవత్సరాలు గందించినా, మరి పేతురు గారి జీవితం ఇలాగుంది. 3.5 సంవత్సరాలు ప్రభుత్వం ఉన్నాడు. తర్వాత ఆయన సువార్త మజిల్లో ప్రకటిస్తూ పేతురు గారు ఇదిగో ఈ పత్రికను రాస్తున్నాడు. మొదటి పత్రిక రాస్తూ ఆయన జీవిత సరళిలో రాస్తూ ఏమంటున్నాడంటే, ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల. ఈయన రుచి చూచాడు కాబట్టి, ప్రియ నేస్తమా, ప్రియ సంగమా, నా మిత్రులారా, ప్రియ సోదరి సోదరులారా, ఈయన రుచి చూచాడు ప్రభు దయాళుడని. మనం ఎంతకాలము రుచి చూస్తున్నామో, ఇంకా రుచి అనిపించట్లేదు మనకి, ఇంకా మనం నాలుక మందంగా ఉంది, ఆ రుచి అనేది మన నాలుకకు తెలియట్లేదు. ఆ రుచి చూచిన వ్యక్తి మేము కన్న వాటిని గూర్చి విన్న వాటిని గూర్చి చెప్పకుండా ఉండలేమని స్వార్థను మజిల్లో ఎలుగెత్తి ప్రకటించిన పేతురు గారు, ఆయన మాట్లాడే మాట ఫస్ట్ మాట ప్రభువు దయాళుడని రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును. నెంబర్ 1 ఏంటంట, సమస్తమైన దుష్టత్వమును. నువ్వు రుచి చూచినట్లయితే ప్రభువుని ఏమి వదిలిపెడతావో తెలుసా? దుష్టత్వం, సమస్త దుష్టత్వం. సమస్తం అంటే నీకేమేమి ఉండయో మొత్తం సమస్తం. దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను. ఇది మానాల. దేవుని సంతకు మనం వెళ్తున్నామంటే, దేవుని సన్నిధికి మనము వెళ్తున్నామంటే, దేవునితో మనము ప్రయాణం చేస్తున్నామంటే, దేవుని యొక్క అడుగుజాల్లో ప్రయాణం చేస్తున్నామంటే, మనం విడిచిపెట్టవలసినవి ఇక్కడ తేటగా ప్రభుతో నేర్చుకున్న మాటలు, ప్రభు ఏంటన్నది తెలుసుకొని ఆయన ఎంతో వెంబడించిన వ్యక్తి, ఆయన ప్రథమ శిష్యుడైనటువంటి పేతురు గారు మనతో మాట్లాడుతున్నాడు. ఆనాడు మాట్లాడిన పరిశుద్ధాత్మదేవుడు ఈనాడు కూడా మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సమస్తమైన దుష్టత్వమును విడిచిపెట్టాలి, మానుకోవాలి. అది కూడా అది ఉంటే, సమస్తమైన నీలో దుష్టత్వం ఉంటే దేవునికి పనికిరావు. మనం అర్థం చేసుకోవాలి. సమస్తం విడిచిపెట్టి నేను ఎమ్మడిస్తున్నామన్నారు శిష్యులు. అంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ రాయబడినటువంటి ఎన్ని సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని జన్మించిన శిశువుల. అది విషయం మానాలి. ప్రియ నేస్తమా, ప్రియ సంగమా, నా ప్రియ దైవ సేవకులారా, మానుకోవటం అనేది అది ప్రభు కోరుకుంటాడు. అవి మానుకోకుండా నువ్వే పని చేసినా నేను ఇంత గొప్ప అని అనిపించుకోవటానికి చేయటమే తప్ప దేవునికి అంగీకారం కాదు. దేవునికి అంగీకారం కానే కాదు. నువ్వు ఎప్పుడైతే ఈ పేతురు గారు ప్రకటించినటువంటి ఈ విషయాలను మానుతావో,
అప్పుడు నువ్వు క్రొత్తగా జన్మించిన శిశువును పోలి ఉంటావు. క్రొత్తగా జన్మించిన శిశువు అక్కడ ఏమన్నా కల్మషం ఉంటుందా? ఆ శిశువులో, క్రొత్తగా జన్మించిన శిశువులో ఏమైనా మాలిన్యత ఉంటుందా? ఏమైనా దుష్టత్వం ఉంటుందా? కపటం ఉంటుందా? వేషధారణ ఉంటుందా? అసూయ ఉంటుందా? అవి మాంతే నువ్వు మరి క్రొత్తగా జన్మించిన శిశువులను పోలి నా వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తమో ఆ పాలను అపేక్షించుడి. అప్పుడు నువ్వు అపేక్షిస్తావు దేవుని వాక్యాన్ని. దేవుని వాక్యాన్ని అప్పుడు నువ్వు అపేక్షిస్తావు. మొదటి అధ్యాయములో 7వ వాక్యాన్ని మనం చదువుకుంటే నశించిపోవు సువర్ణము, ఇక్కడ రాయబడిన వాక్యం నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమగునప్పుడు, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతను కలుగుటకు కారణమగును. కారణమగును నశించిపోయే సువర్ణం, సువర్ణమును నశించిపోయే ఆత్మ సువర్ణం అంటే అది దేవుని వాక్యము చేత, మరి వాక్యం అనే పాల చేత కడగబడుతుంది, శుద్ధ సువర్ణంగా మార్చబడుతుంది, పుట్టము వేయబడుతుంది. వాక్యం శుద్ధి వంటిది, అగ్ని వంటిది. ఈ వాక్యము చేత శుద్ధ సువర్ణంగా మార్చబడుతుంది. ఇవన్నీ ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఇవన్నీ కూడా మానుకోవటానికి నీకు చేత కాదు, కానీ వాక్యము నువ్వు చర్చగా వినగలిగినట్లయితే, చర్చగా స్వీకరించినట్లయితే, చర్చగా వాక్యాన్ని చదివినట్లయితే, పరిశుద్ధత కలిగి జీవించినట్లయితే ఇవన్నీ తేటగా అర్థమవుతాయి. ఇది వాస్తవం, సత్యం. నీకు అర్థమవట్లేదు అంటే ఇవన్నీ ఉన్నాయి నీ హృదయంలో. హృదయము ఘోరమైన వ్యాధితో నింపబడి ఉంది. ఆ వ్యాధి పోవాలంటే వాక్యమనే పాలతో శుద్ధ సువర్ణపరచాలి, పవిత్రపరచాలి. వాక్యమే పాలు, పాలే వాక్యం. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. వాక్యము చేత ఉతక స్థానం చేయించబడాలి, వాక్యం చేత పరిశుద్ధపరచబడాలి, వాక్యం చేత మనము మనకున్న సమస్యలు కానీ మనకున్న బలహీనతలు కానీ వాక్యము చేతనే మనం శుద్ధి చేసుకోగలం. ఇక్కడ సువర్ణము, ఆ నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. చూసారా, నశించిపోయే సువర్ణమే అగ్ని పరీక్ష. చూసారా, శుద్ధ సువర్ణంగా మార్చబడుతుంది. మరి ఎంతకాలము శుద్ధ సువర్ణంగా మార్చబడకుండా మన సొంత ఆలోచన, మన సొంత పనులు, మన సొంత కార్యక్రమాలు దేవునికి ఇష్టము కానీ అయినా సరే అవి వాడు చేస్తున్నాడు, ఈడు చేస్తున్నాడు, వాడది ఇది చేస్తున్నాడు, నేను ఇది చెయ్యాలి. దేవుడు అలా చెప్పాడా? తగ్గించుకోవాలి. ఈ వాక్యము హృదయములో నిలిచి ఉండాలంటే మనము దేవుని కొరకు తగ్గించుకోవాలి, దేవునితో కలిసి పెనుగులాడాలి, దేవునితో మనకు ఐక్యమైపోవాలి. దేవుళ్ళు పరిశుద్ధత, పరిశుద్ధాత్ముడు మనతో మనతో మన నివాసం చేయాలి మనలో. ప్రియ దేవుని బిడ్డలారా, మన విశ్వాసం అనేది దేవుని ఎదుట అది స్థిరంగా ఉండాలి. అప్పుడు మనము దేవుణ్ణి వెంబడిస్తాం, నిరీక్షణతో ఎదురు చూస్తాం, నిరీక్షణతో కనిపెడతాం.
ఇక్కడ గమనించినట్లయితే 2వ అధ్యాయము 17వ వాక్యాన్ని మనం గమనించినట్లయితే అందరినీ సన్మానించుడి సహోదరులను ప్రేమించుడి దేవునికి భయపడుడి రాజుని సన్మానించుడి. అది మనం చేయవలసిన పని. అందరినీ సన్మానించాలా అంటే ఒకరిని హెచ్చించి ఒకరు తగ్గించటమా? అందరినీ సన్మానించాలైతే ఇక్కడ చూసినట్లయితే 7వ వాక్యం 2వ అధ్యాయం 7వ వాక్యంలో విశ్వసించి ఉన్న మీకు ఆయన అమూల్యమైన వాడు విశ్వసించని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించారో. ఇక్కడ చాలా పేతురు గారు స్టేట్మెంట్ ఇస్తున్నారు, ఇల్లు కట్టువారు ఏ రాయిని నిషేధించరో. అదే మూలకు తలరాయను. అది క్రీస్తు మన ప్రభు. మరియు అది అడ్డురాయిను అడ్డుబండయు ఆయను. అయితే ప్రియ దేవుని పిల్లారా, మూలకు తలరాయిని ఏం చేశారు? మనలు నిషేధించారు. కనుక అందుకనే మనం ఏం చేయాలంటే, మనం ఇక్కడ చూసినట్లయితే 19వ వాక్యంలో ఎవడైనను అన్యాయముగా 2:19 ఎవడైనా అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని కూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన యెడల అది ఇతము అగును తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనమయ్యా మేలు చేసి బాధపడినప్పుడు. అది సంగతి. ఇది నేర్చుకో. మనం ఎప్పుడైనా నేర్చుకోవాల్సినది ఏంటంటే, మనం దేనికి దెబ్బలు తినాలి, దేనికి మేలు చేయాలి, ఎవరితో ఎలా ఉండాలి, ఇది కాదు, ఎన్ని కాదు, మన సొంత ఆలోచనతో ఎన్నెన్నో ఆలోచన చేసి ఒకళ్ళు హెచ్చించటము ఒకళ్ళు తగ్గించటము, ఇది కాదు నువ్వు చేయాల్సినది. తప్పిదమునకై 20వ వాక్యం దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల ఏంటి ఘనము నీకు? నువ్వు తప్పిదం చేసి దెబ్బలు తింటే నీకు ఘనం లేదు. మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల దేవునికి హితమగును. అది ఏదై వాక్యము చూడరా, చూసారా వాక్యము? మనం ఏమేమి చేస్తుంటాము సమాజ సంఘాలలో, మేలు చేయము కానీ తప్పిదములు మాత్రం చేస్తాం. వాక్యము పరిశుద్ధాత్మ దేవుడు పేతుర్ని ఆ మేడగది మీద పరిశుద్ధాత్ముడు దేవుడు సంధించి ఎందుకు మీరు పిలవబడితే, మనము ఏం చేయాలో ఏం చేయకూడదో దాన్ని నేర్చుకోవడం కోసమే సంఘములోనికి మిమ్మల్ని పిలిచాడు దేవుడు. ఆ సంఘములో నిలబెడతాడు దేవుడు. తప్పిదములు చేస్తూ ఉండి ఎవరికి మేలు చేయకుండా మనకే మేలు కలగాలి, ఇతరుడికి కీడు జరగాలి, ఏమి ఇది? పరిశుద్ధాత్మ దేవుడు ఏం మాట్లాడుతున్నాడు చూసారా? పేతురు గారు మాట్లాడుతూ ఈ మాటలన్నీ బహుతేటగా మాట్లాడుతున్నాడు చూసారా? ఇక్కడ చూసినట్లయితే చూడండి, 16వ వాక్యం 1వ అధ్యాయం 16వ వాక్యం శుద్ధులైయుండుడని రాయబడి ఉన్నది కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దిశలో మీ కుండిన ఆశల అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచినవాడు. అది విషయం. మీ పూర్వపు దినాలలో మీకున్న ఆలస్యాలన్నీ ఏమేమి ఉన్నాయి? మనం చదువుకున్న మూలవాక్యములే ఉన్నాయి. ఏమున్నాయి? సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలు, ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ మాట్లాడితే ఏమంటారు? పూర్వపు అజ్ఞాన దిశలో మీకుండిన ఆశలను బట్టి ప్రవర్తించక మిమ్మల్ని పిలిచినవాడు పరిశుద్ధుడైన ప్రకారం మీరును సమస్త ప్రవక్తయందు పరిశుద్ధులై ఉండు. ఇది సంఘములో ఉన్న పెద్దలకు కానీ, విశ్వాసులకు కానీ, సంఘ దైవజనులకు కానీ, సమస్త జనులకు కానీ దేవుడు ఇచ్చేటటువంటి స్టేట్మెంట్ ఇది.
పరిశుద్ధాత్ముడు మాట్లాడేటువంటి సర్వసత్యం అది ప్రియ దేవుని పిల్లారా. కనుక మనము అసలు ఏంటో తెలుసా, 30:24 వచ్చినానికి వస్తే సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు అంటాడు. అదంతయు గడ్డి పూర్వములే ఉన్నది, దాని పువ్వులు రాలును, అయితే ప్రభు వాక్యం ఎల్లప్పుడూ నిలుచును. గడ్డి పువ్వు వలె ఉన్నది, గడ్డి ఎండును, దాని పువ్వులు రాలును, అయితే ప్రభువాక్యము ఎల్లప్పుడూ నిలుచును. అది సంగతి, ప్రభు వాక్యం ఎల్లప్పుడూ నిలుచుంటుంది. ఎంతో ఈ సువార్త ఈ వాక్యమే, మీకు ప్రకటించబడుతున్న ఈ సువార్త ఈ వాక్యమే. ప్రతి దైవజనుడు ప్రకటిస్తున్నాడంటే సువార్త ఏ వాక్యము? ఈ వాక్యము. సర్వశక్తిమంతుని వాక్యం, సర్వశక్తుడు నజరేయుడైన యేసు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ నేస్తమా, ఇక్కడ సర్వశరీరులు గడ్డిని పోలిన వారు, ఎంతోమంది పుడుతూ ఉన్నారు, గిడుతూ ఉన్నారు. వాక్యము నిత్యము నిలిచి ఉంటుంది, వాక్యము నిత్యము నిలిచి ఉంటుంది. కనుక మనం ఇక్కడ పరిశీలించినట్లయితే 3:13 మనం చదువుకుందాం. మీరు మంచి విషయములలో ఆసక్తి గలవారైతే మీకు హాని. మీరు మంచి విషయములో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయువాడు ఎవడు? హాని చేస్తాడా ఎవడన్నా? మీరు మంచివాళ్ళైతే, మీరు మంచి విషయంలో ప్రయాణం చేసిన వాళ్ళు అయితే మీకు హాని చేసేవాడు ఎవడన్నా ఉంటాడా భూలోకంలో? అపవాదికి కూడా అవకాశం ఉండదు. దేవుణ్ణి మంచి విషయాలను చేస్తూ ఉంటే అపవాది చూసి కూడా చిగ్గుపడి పైకి పక్కకి వెళ్ళిపోతుంది. నువ్వు చేసే చెడ్డ విషయాలు బట్టే హాని జరిగేది. ఇవన్నీ గమనించాలి మనము. మీరు ఒకవేళ నీతి విషయమై శ్రమపడినను మీరు ధన్యులే, ధన్యులు, దీవించబడిన వారే. వారి బెదిరింపునకు భయపడకుడి, కావలపడకుడి. అది విషయము. మీరు వారు అట్టటోళ్ళు ఉంటారు సమాజ సంఘంలో, అంతలకు ఉంటారు అపవాది పిల్లలు. వారి బెదిరింపులకి భయపడవద్దు, కలవరపడవద్దు అంటున్నాడు ప్రభు. పేతురు గారు అండి మాటలు రాస్తున్నాడు, ఆయన పత్రికలో సంఘానికి రాస్తున్నాడు. మీరు భయపడవద్దు, కలవరపడవద్దు, మన ప్రభువు ఉన్నాడు మనకి, ఆయన గొప్పవాడు, శక్తి సంపన్నుడు. ఆయనలో ఉన్న మన విశ్వాస సరళి చాలా గొప్పది. మన ఆయన వైపు చూస్తూ మన విశ్వాసాన్ని కొనసాగించినట్లయితే చాలు. ఎంత గొప్ప స్టేట్మెంటు ప్రభు ఆత్మ స్పిరిట్లైన వాళ్ళు మాట్లాడతారు. అది ఇది కాదు మనకు కావాల్సినది, వాక్యం, పరిశుద్ధ గ్రంథములోని సత్య వాక్యం. నిత్యము దీన్ని పఠించాలి. ఇది నిత్య జీవము పొందటానికి మార్గం. ఇది యేసే మార్గమును, సత్యమును, జీవమునై జీవాధిపతి మన ప్రభు. అయితే ఇక్కడ చదవబడిన మాటల్లో కంటిన్యూ చేసినట్లయితే నిర్మలమైన మనస్సాక్షి కలవారై మీలో ఉన్న నిరీక్షను గూర్చి మిమ్మును హేతు అడుగు ప్రతి వానికి సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ మనము ఎట్లా ఉండాలి? సిద్ధముగా ఉండాలి. ఎల్లప్పుడూ మనం సిద్ధంగా ఉండాలి. ఎట్లా? సాత్వికముతో ఉండాలి. మన దేవుడు ఎవరు? సాత్వికుడు, దీన మనసు కలిగిన దేవుడు, దయాళుడు. అందుకే కదా మూలవాక్యములో మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అప్పుడు మనము దేని విషయమై దుర్మార్గులై దూషించబడుదురో దాని విషయమైనా క్రీస్తునందున మీ సత్ప్రవర్తన వలన అపనిందవేయువారు సిగ్గుపడుదురు. సిగ్గు కలుగుతుంది. నువ్వేం చేయాల్సిన అవసరం లేదు,
క్రీస్తును ప్రభువుగా చూపిస్తూ ఉంటే చాలు. అందుకే మూలవాక్యంలోకి వస్తే మనము ఏం చెప్తున్నాడు మూలవాక్యంలో, ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును కపటమును ఎన్ని మాంతే క్రీస్తు నీలో ఉంటాడు. నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. నువ్వు దేంట్లో ఎదుగుతున్నావో ఇప్పుడు తెలుసుకో. రక్షణ విషయంలో ఎదుగుతున్నావా? పరలోక రాజ్యానికి వెళ్తావు. నువ్వు దేని విషయంలో ఎదుగుతున్నావో నాకు అనవసరం, నువ్వే ఆలోచన చేసుకో. ఇది మిక్కిలి అనుకూలమైన సమయం, ఇది రక్షణ దినం అని ప్రకటిస్తూ ఉన్నా. రక్షణ లేకపోతే ఇప్పుడే అనుకూలమైన సమయం. దేవుని యొద్దకురా, దేవునితో పెనుగులాడు, రక్షణను కాపాడుకో. రక్షణ పొందకపోతే రక్షణ పొందు. బాప్తిసం పొంది, పాపక్షమాపణ పొంది, మార్మనసు పొంది దేవుని కొరకు జీవించు. అందుకోసమే ప్రభువు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన రాజ్యానికి వారసత్వం సంపాదించుకో, దేవుని రాజ్యానికి చేరు. అందుకనే ప్రభు దయాళుడని రుచి చూచి ఉన్న ఎడల మనము మానుకోవాల్సినవి మానుకుంటే మనకు సమస్తము దేవుడు ఆయన రక్షణ సిద్ధం చేస్తాడు. రక్షణ ప్రణాళికలో మనం ఎదుగుతాం అంచెలు అంచెలుగా. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడమైన తండ్రి, మీకే స్తుతి స్తోత్రములు ప్రభువా. మీరు మాట్లాడిన మీ చల్లని వేళ్ళ మెల్లని స్వరం వినిపించినందుకు కృతజ్ఞతలు. నాయన, నీ బిడ్డల హృదయాలు తెరిచి వాక్యం ఫలింపచేయండి, రక్షింపబడటానికి కృప అనుగ్రహించండి. నాయన, ఎంతమంది అయితే బిడ్డలు నాయన శోధన వేదన బాధలతో కొట్టుమిట్టాడుతున్నారో వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. లేవనెత్తండి, వారి దుఃఖ దినములని సమాప్తము చేయండి. నీ ఆత్మత నింపండి. ప్రతి కుటుంబమును వీక్షిస్తున్న ప్రతి కుటుంబము, వాక్యం వింటున్న ప్రతి కుటుంబము నాయన ప్రత్యేకంగా దీవించమని ఆశీర్వించమని యేసునామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి నుండి, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. 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 గాడ్ బ్లెస్ ఇవ్వండి మీ అందరికీ. అందనాలు. ప్రైజ్ లార్డ్.